ఈ మెదక్ ప్రజలు అసలు పార్లమెంట్ స్థానానికి కేసీఆర్ గారిని ఎన్నుకున్న ప్రజలు కదా కేసీఆర్ గారికి ఓట్లేసిన ప్రజలు కదా మరి మరిపోరి ఈ ప్రజల కోసమైనా కేసీఆర్ గారు ఏమైనా చేశాడా ఏం చేశాడు తల్లి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రధానమైన సమస్య ఈ పట్టణానికి చేశాడా ఏమైనా కేసీఆర్ సారు ఈ పట్టణం చుట్టూతో బైపాస్ వేస్తామని ఎన్నిసార్లు చెప్పారు ఇచ్చారా ఇచ్చారా అసలు షుగర్ ఫ్యాక్టరీ నిజాం డెక్కన్ షుగర్ ఫ్యాక్టరీ అసలు దివాలా ఏం కదా అసలు ఆ షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని ఎన్నిసార్లు చెప్పాడు కేసీఆర్ సారు వంద రోజుల్లో తెరిపిస్తానని ఎన్నిసార్లు చెప్పాడు కేసీఆర్ సారు మీరు ఓట్లేయండి నేను వంద రోజుల్లో తెరిపిస్తానని మొదట ఎలక్షన్లో చెప్పాడు మళ్ళీ రెండో ఎలక్షన్లో అదే మాట చెప్పాడు కదా ప్రజలను ఎన్నిసార్లు నమ్మిస్తారు ఎన్నిసార్లు మోసం చేస్తారు కనీసం ఆ షుగర్ ఫ్యాక్టరీని తెర తెరవకపోతే పాపం దాంట్లో పనిచేసే వాళ్ళకు ఏంల తరబడి జీతాలు కూడా వేయడం లేదే ఇక వాళ్ళు ఎలా బతకాలే వాళ్ళ బతుకుల గురించి ఎవరైనా ఆలోచన చేస్తున్నారా అసలు షుగర్ ఫ్యాక్టరీ ఒకప్పుడు ఎంత వైభవంగా ఉండే రాజశేఖర్ రెడ్డి గారి బ్రతికే ఉన్న రోజుల్లో ఇదే షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలన్న డిమాండ్ వస్తే రాజశేఖర్ రెడ్డి గారు ఒక కమిటీ కూడా వేశాడు ఆ కమిటీ వేసి ఆ కమిటీలో ఇప్పటి టిఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఆ కమిటీలో ఉన్నారు మరి రాజశేఖర రెడ్డి గారి కమిటీలో ఉండి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆ షుగర్ ఫ్యాక్టరీ తెరవాలి అన్న నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి అని తెలిసి కూడా ఈ కేసీఆర్ గారి ప్రభుత్వము అది తెరవడం లేదు అంటే ఇక చేత కానీతనం కాకపోతే ఏమనాలే ఏమనాలేదండి మీకు చేత కానీ దద్దమ్మలు అనకపోతే ఇక ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏమనాలే ఆ షుగర్ ఫ్యాక్టరీనే కాకూదు కదా అసలు షుగర్ ఇండస్ట్రీనే అసలు చెరుకు రైతులనే నాశనం చేశాడు కదా వేల ఎకరాలలో ఎంతమంది రైతులు చెరుకులేస్తుండే అసలు చెరుకేస్తున్నారా ఇప్పుడు చెరుకేస్తే దిక్కుందా చెరుకేస్తే ఫ్యాక్టరీ లేదు కదా ఎక్కడికో ట్రాన్స్పోర్ట్ చేసుకుని వెళ్ళాలి కదా ఇక చెరుకు వేయడమే మానేశారు కదా ఇక వీళ్ళ మాట్లాడేది ప్రత్యాన్నమ పంటలేయండి అని ఆల్టర్నేటివ్ పంట లేయండి అని చేత చెప్తున్నారు తప్పితే చెప్పులు వీళ్ళ మాటలు కోటలు దాటుతున్నాయి తప్పితే చేతలు గడపైనా దాటుతున్నాయా ఏమైనా చేస్తున్నారా అసలు చెరుకు నాటే రైతులని మొత్తం ఆ చెరుకు ఇండస్ట్రీనే కూనీ చేసి పడేశారు కదా ఇక ఎక్కడుంది ఇక చెరుకు ఫ్యాక్టరీ మూసేసిన తర్వాత అసలు చెరుకు వేయడమే మానేశారు లక్షల ఎకరాలలో చెరుకు పండేది ఈ వేల మందికి ఉద్యోగాలు వచ్చేవి మొత్తం అన్నటికీ నాశనం చేశాడు కదా కేసీఆర్ సారు వీళ్లకు చెప్తున్నాం చెరుకు రైతులకు హామీ ఇస్తున్నాం నిజాం ఫ్యాక్టరీ లో పనిచేస్తున్న కార్మికులకు కూడా హామీ ఇస్తున్నాం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారం లేకొచ్చిన తర్వాత ఆ ఫ్యాక్టరీని తెరుస్తాం ఇక్కడ మళ్ళీ చెరుకు పండాలే ఇక్కడ మళ్ళీ చెరుకు పండాలే ఈ చెరుకు ఇండస్ట్రీని ప్రమోట్ చేయడమే కాదు ఆ ఫ్యాక్టరీలను అలాంటి ఫ్యాక్టరీలు మన రాష్ట్రంలో ఉన్న అన్ని ఫ్యాక్టరీలు చెరుకు ఫ్యాక్టరీలను కూడా తెరుస్తాము మళ్ళీ అంతమందికి ఉద్యోగాలు ఇస్తాము మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తామని రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది ఇక మీ ఎమ్మెల్యే ఎవరు పద్మా దేవేందర్ రెడ్డి గారు మీ నియోజకవర్గానికి ఏమైనా చేశారా ఒకసారి కాదు రెండు సార్లు గెలిపించినట్టున్నారు ఏమైనా చేసిందా భార్య భర్త అన్నిట్లో సగం సగం అంటారు కదా ఈవిడ ఆ పాయింట్ చాలా సీరియస్ గా తీసుకున్నట్టున్నారు మొత్తం భర్తకే అప్పగించేసింది కదా పెత్తడం మొత్తం ఆయనదేట కదా ఇక ఆయన ఏమో దోసుకోవడమే పని కదా అసలు ఏ పనికైనా కమిషన్ లేట కదా అసలు కమిషన్ లేకపోతే ఇక్కడ ఏ పని ముందుకే సాగదట కదా ఆఖరికి తెలంగాణలో అన్ని చోట్ల కలెక్టర్ భవన్ అవుతుంటే ఈ మెదక్ లో కలెక్టర్ భవన్ ఎందుకు కావట్లేదు అంటే ఈయనకిచ్చే కమిషన్ల దగ్గర ఈ కమిషన్లు ఇచ్చుకోలేక ఆ కాంట్రాక్ట్ ఇక చేతులు ఎత్తేసి అయ్యా నేను సావలేని సావు చేతులు ఎత్తేస్తే ఇక్కడ కలెక్టరేట్ బిల్డింగ్ కూడా ఆగిపోయిందట కదా కోనాపూర్ సొసైటీ రైతుల సొసైటీ ఇదే పద్మ దేవేందరమ్మ భర్త గారు దానికి చైర్మన్ గా ఉన్నారట మొత్తం డబ్బు తిన్నాడట ఆయన చేసిన స్వాహాకి ఆ చైర్మన్లే కంప్లైంట్ చేస్తే హైకోర్టు కూడా అవును అవినీతి జరిగింది అని తేల్చేస్తే మరి ఏవైనా న్యాయచపరమైన చర్యలు తీసుకున్నారా ఎమ్మెల్యే భర్త మీద ఎందుకు కేసు పెట్టలేదు ఎందుకు జైల్లో పెట్టలేదు ఎమ్మెల్యే భర్తకు ఒక న్యాయం ప్రజలకు ఇంకో న్యాయమా ఇది ప్రజాస్వామ్యమేనా ఇది తాలిబాన్ ల రాజ్యం మనం ఉంటున్నది అఫ్ఘనిస్తాన్ లో వాళ్ళు చెప్పిందే వేదం ఎక్కడ చూసినా అత్యాచారాలు మర్డర్లు బెదిరించడు కేసులు పెట్టడం లేదంటే తెలంగాణ ద్రోహి అని ముద్రేయడం జర్నలిస్టును కూడా మాట్లాడియకపోతే ఇక దీని తెలంగాణ ఎందుకు అనాలే ఇది అఫ్ఘనిస్తానే అవుతది కదా ఇదే పద్మమ్మ మన కేసీఆర్ గారిని టిఆర్ఎస్ ప్లీనరీ లో పొగడేస్తుంది కేసీఆర్ మించిన నాయకుడే లేడంట మహిళలను గౌరవించడంలో ఏ యాంగిల్ లో చూస్తే నీకు అలా కనిపించాడు పద్మమ్మ అని అడుగుతున్నాం రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మహిళలకు కేబినెట్ లో ఎంతో మంది మహిళలకు స్థానం ఇవ్వడమే కాకుండా హోమ్ మినిస్టర్ గా కూడా ఒక మహిళనే చేశాడు కదా మరి కేసీఆర్ గారు ఏం చేశాడు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కనీసం ఒక్క మహిళనైనా మంత్రిని చేసుకున్నాడా కేసీఆర్ సార్ మరి మహిళలకు గౌరవించినట్టు ఎట్లా అవుతుంది ఇదే పద్మమ్మ కాసలేదా మంత్రి కావాలని సభాపతి కదా ఒకప్పుడు ఈమె కాసలేదా పోనీ ఈమెకు ఎందుకు మంత్రి పదవి ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు పద్మమ్మ నీకు చేత కాదనా నువ్వు పనికిరావనా లేకపోతే నువ్వు వేరే వర్గమనా లేకపోతే నువ్వు మహిళ ఎందుకు ఇవ్వలేదు నీకు ఈ ముఖ్యమంత్రా మహిళలను గౌరవించేది అసలు కేసీఆర్ గాని క్రిఆర్ఎస్ పార్టీ గాని ఆయన మంత్రులకు గాని మహిళలంటే గౌరవం ఉందా అసలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు గౌరవం ఉందా విలువ ఉందా రక్షణ ఉందా ఎక్కడుంది తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మహిళలను ఎత్తుకపోవడంలో మహిళల మీద రేపు చేయడంలో మహిళలను మర్డర్ చేయడంలో మహిళలని మీద అత్యాచారాలు చేయడంలో మన తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ దక్షిణ భారతంలో సిగ్గుండాలే కదా సిగ్గుండాలే కదా కనీసం ఆరేళ్ళ చిన్న పిడ్డలు కూడా ఆ చిన్న బిడ్డలకు కూడా రక్షణ లేదు అంటే ఇక కేసీఆర్ ఎందుకు బతుకుంటాలే ఊరేసుకొని చచ్చిపోవాలి కదా వీళ్ళ మహిళలను గౌరవించేది వీళ్ళ మహిళలను గౌరవించేది అసలు హైదరాబాద్ లాంటి నగరంలోనే ఒక చిన్న బిడ్డను రేపు చేస్తే న్యాయం జరిగిందా న్యాయం జరిగిందా ఆ రేపు జరిగింది కూడా ప్రభుత్వ వాహనంలో ఇన్నోవాలో ప్రభుత్వ వాహనంలో రేపు జరిగితే ఏం చేశాడు కేసీఆర్ గారు ఉద్యమం అప్పుడు ఏం చెప్పాడు కేసీఆర్ సారు ఆడవాళ్ళను చూస్తే గుడ్లు పీకుతాను తోలు తీస్తాను అన్నాడు కదా మరి ఎవరు తోలు తీస్తాడు ఎవరు గుడ్లు బీకారు ఎవరు ఉద్యోగాలు పీకారు ఆ రేపు చేసింది కూడా ఎమ్మెల్యేల కొడుకులు మంత్రుల మనవాళ్ళు అని తెలిసి కూడా ఏమీ చేయలేదంటే ఇంకా చేత కాకపోతే ఇంక వీళ్ళకి ఏమవుతుంది వీళ్ళ చేత కానీ దద్దమ్మలు అనకపోతే ఇంకేమనాలి వీళ్ళని ఎక్కడుంది న్యాయం ఎక్కడుంది న్యాయం అధికారం ఉంటేనే అధికారం ఉంటేనే ఈరోజు ఎవడైనా బతకగలుగుతున్నాడు ఈరోజు కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు తప్పితే ఎవరికైనా ఎవరైనా బతకగలుగుతున్నారా తెలంగాణలో పేదవాడి అసలు బతకగలుగుతున్నాడా తెలంగాణలో అసలు న్యాయం ఉందా తెలంగాణలో నడి రోడ్డునే నరికి చంపేస్తున్నారే ఇక ఎక్కడుంది న్యాయం ఎక్కడుంది న్యాయం ఏమ్మా బతుకమ్మ చీరలు అందినాయా బతుకమ్మ చీరలు అందినాయా బాగున్నాయా అందలే బాగలేవు ఎంత చీర ఎంత మూడు వందలా వంద యాభైయా యాభై రూపాయల యాభై రూపాయల చీర ఎట్లా వస్తుందయ్యా ఉంటుందా ఎలా ఉన్నాయి తల్లి బతుకమ్మ చీరలు బాగలేవు ఒక్కరికి కూడా నచ్చలే నచ్చలే అయ్యో అంత కష్టపడి సారిస్తే ఏం చెప్పాడు కేసీఆర్ గారు మీ అన్నగా మీ తమ్ముడిగా మీ తండ్రిగా ఆడబిడ్డ అనుకొని తీసుకోమన్నాడు కదా ఎందుకు తీసుకోమన్నాడో తెలుసా ఆయన పాపాలన్నీ ఆ చీరతో కప్పేయాలని తీసుకోమన్నాడు అర్థమైందా ఆయన పాపాలన్నీ ఆ చీరతో కప్పేయాలి మహిళా సంఘాలకు రుణమా మహిళా సంఘాలకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తారన్నాడు కదా మరి ఇస్తున్నాడా వడ్డీ మీరు కడుతున్నారా సారు కడుతున్నాడా మీరే కడుతున్నారా ఆ పాపాన్ని కప్పేయడానికే ఈ చీర ఆ పాపాన్ని కక్కేయడానికే ఈ చీర ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నాయి కదా ఆ పాపాన్ని కప్పేయడానికే ఈ చీర అర్థమవుతుందా అర్థమవుతుందా తల్లి మహిళలు ఎలా బతుకుతున్నారు ఇంకొక విషయం అమ్మా ఇంకొక విషయం చెప్పాలి అసలు రాజశేఖర్ రెడ్డి గారు పూనుకున్నారు కాబట్టే ఇక్కడ రైల్వే లైన్ వచ్చింది ఇక్కడ కూ చుక్ 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 అని రైలు సప్పుడు వినిపిస్తుంది అంటే ఎందుకు వచ్చింది ఎవరు తీసుకొచ్చారు రైలు కూత వినిపిస్తుంది అంటే తీసుకొచ్చింది రాజశేఖర్ రెడ్డి గారు కృపయా దాన్ ధ్యాన్ దే అని మీకు వినిపిస్తుంది రైల్వే స్టేషన్లో అంటే ఎవరి ఘనత రాజశేఖర్ రెడ్డి గారి కనుక అసలు రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజుల్లో ఇక్కడ రైల్వే లైన్ అడిగితే ఆ రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు లాలూ ప్రసాద్ ఆ రోజుల్లో మినిస్టర్ కదా లాలూ ప్రసాద్ ఆ రోజు ససేమిరా కుదరదు అంటే రాజశేఖర్ రెడ్డి గారి వదిలిపెట్టారా వదిలిపెట్టలేదు ఇక్కడ లైన్ కావాల్సిందే అని వాళ్ళ ఎంటబడి ఏదైనా చేసైనా సరే ఇక్కడ లైన్ తెచ్చుకోవాలని రాజశేఖర్ రెడ్డి గారు మీరు సుగమే ఏంటి మిగతా సుగం మేమే పెట్టుకుంటామని వాళ్ళని ఒప్పించి వాళ్ళను ఒప్పించి ఇక్కడికి రైల్వే లైన్ తీసుకొచ్చింది రాజశేఖర్ రెడ్డి గారు ఈ రోజు ఇక్కడ రైల్ సప్పుడు వినిపిస్తుంది అంటే దాని ఘనత దాని వెనుక రాజశేఖర్ రెడ్డి గారి కృషి ఉంది